హాయ్ ఎవరి వన్ ఈ జావాస్క్రిప్ట్ ఫుల్ ట్యూటోరియల్ సీక్వెన్స్ వీడియోస్లో ఈరోజు అరే డీ స్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాము అరే డీ స్ట్రక్చర్ అరే డీ స్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మామూలుగా జనరల్గా అరే అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకే ఆర్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఆ ఎలిమెంట్స్ని ఆర్ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్లో కొన్ని అరేస్లోకి మనం డీ స్ట్రక్చర్ చేయాలి ఇండివిడ్యువల్గా స్టోర్ చేయాలి ఓకే అసలు అది ఎలా ఎలా చేస్తామనేది మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది సపోజ్ నేను లెట్ కలర్స్ అని తీసుకుందాం కలర్ వేరేబుల్ తీసుకుందాం సో కొన్ని కలర్స్ తీసుకోండి లైక్ రెడ్ అని ఓకే గ్రీన్ అని తీసుకోండి ఓకే ఇప్పుడు ఇది అరే ఇది అరే ఓకే ఇది అరే వేరియబుల్ నేమ్ ఓకే అరే నేమ్ ఓకే ఇప్పుడు నేను దీన్ని డీస్ట్రెచ్ చేయాలి జస్ట్ నార్మల్గా ఒక ఆర్డినరీ వేలో డీ స్ట్రెచ్ చేద్దాం డీస్ట్రెచ్ చేయటం అంటే రెడ్ అనేదాన్ని ఒక వేరుబుల్ స్టేర్ చేయాలి గ్రీన్ అనే దాన్ని ఒక వేరుబుల్ స్టోర్ చేయాలి అది ఎలా చేస్తాము సపరేట్ సపరేట్ వేరుబుల్స్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు అలా కూడా లెట్ కలర్ వన్ అని కలర్స్ ఏ పొజిషన్ ఉంటుంది జీరో ఎత్ పొజిషన్లో ఫస్ట్ పొజిషన్ ఏంటిది అరే ఇండెక్స్ దేంతో స్టార్ట్ అవుతుంది జీరో పొజిషన్ అలాగా నెక్స్ట్ లెట్ కలర్ టూ అని కలర్ ఓకే వన్ అనేవండి ఇప్పుడు వీటిని మనం డిస్ప్లే చేసి చూద్దాం కలర్స్ కలర్స్ వన్

ఓకే ఇప్పుడు సేవ్ చేయచ్చు చూడండి ఓకే చూడండి రెడ్ గ్రీన్ మనం డీస్ట్రచ్లు చేసాం ఇది నార్మల్గా మనం ఆర్డనరీ వేలు డీస్ట్రచ్ చేసాం ఓకే సో సపోజ్ మీరు ఇంకొక వాల్యూని కూడా యాడ్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ ఇంకొక కలర్ని కూడా చేసుకోవచ్చు సపోజ్ ఎల్లో అన్నారు ఆర్ బ్లూ అన్నారు ఓకే సేవ్ చేయండి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదండి చూడండి మనం రెండే డిస్ప్లే చేసాం కాబట్టి రెండు అదే మరి ఇంకొకటి తీసుకొని ఇలాగా చేస్తే మనకి ఇంకొకటి కూడా డిస్ప్లే అవుతుంది లెట్ కలర్ త్రీ అని కలర్స్ ఓకే సో అండి రెడ్ గ్రీన్ బ్లూ ఇలా వచ్చాయి బట్ ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదండి మనం ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం న్యూ వేరియబుల్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలంటే డిస్ట్రక్చర్ చేయడానికి లైక్ ఇది నేను కామెంట్ చేస్తున్నాను కామెంట్ చేసి ఇక్కడ లెట్ న్యూ కలర్స్ అందాము సో లెట్ అని ఓకే ఇక్కడ కలర్ వన్ కామా కలర్ టూ ఇచ్చి కలర్స్ అనివ్వండి సో ఇప్పుడేం జరుగుతుందంటే ఈ కలర్ అనే వేరేబుల్లో నుంచి ఈ కలర్స్ అనే వేరేబుల్ ఏమి ఉన్నాయి రెడ్ గ్రీన్ బ్లూ ఉన్నాయి సో ఇవి ఏంటంటే వేరియబుల్ నేమ్స్ మనం స్టోర్ చేసుకునే వాల్యూస్ సో దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా దీంట్లోకి డీస్ట్రక్చర్ అవుతాయి ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ కలర్ వన్లో ఇండెక్స్ పొజిషన్ జీరోలో రెడ్ ఉంటుంది కలర్ టూ వన్ పొజిషన్లో గ్రీన్ ఉంటుంది అండ్ టూ పొజిషన్లో బ్లూ ఉంటుంది ఇలాగా ఇప్పుడు ఇలా కూడా వస్తుంది చూడండి అవుట్పుట్ సేవ్ చేయండి సో ఇది కలర్ త్రీ అనేది అది తీసేద్దాము సేవ్ చేయండి చూడండి ఇలా కూడా వస్తుంది ఓకే సపోజ్ మీరు కలర్ త్రీ కూడా డిస్ప్లే చేయాలనుకుంటే జస్ట్ కామా పెట్టేసి కలర్ త్రీ అన్నీ మనం ప్రింట్ చేస్తే సరిపోతుందండి ఓకే అలాగని చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ నాకు కలర్ వన్లో రెడ్ వస్తుంది కలర్ టూలో ఇన్ని గ్రీన్ వస్తుంది నేను గ్రీన్ని స్కిప్ చేసి నాకు గ్రీన్ ప్లేస్లో బ్లూ రావాలనుకుంటున్నాను కలర్ టూలో బ్లూ రావాలనుకుంటున్నాను దీన్ని స్కిప్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఎలాగో అంటే మీరు ఈ కలర్ వన్ ప్లేస్ దగ్గర కామ పెట్టారు కదా ఇంకొక కామ ఇవ్వండి స్పేస్ ఇచ్చి అంతే స్పేస్ ఇచ్చి ఇంకొక కామా ఇచ్చారంటే ఇప్పుడు కలర్ టూలో బ్లూ వస్తుంది గ్రీన్ బదులు ఒకసారి చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూశారు కదా రెడ్ గ్రీన్ ఉంది ఇప్పుడు చూడండి రెడ్ బ్లూ వస్తుంది సేవ్ చేయండి చూసారా రెడ్ బ్లూ వచ్చింది సో ఎప్పుడైతే మీరు ఒక వ్యాల్యూని అరేలో ఉన్న ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ని ఆ రైటమ్ని స్కిప్ అనుకోండి ఇలాగా మనం స్పేస్ ఇచ్చి ఇస్తే స్కిప్ అయిపోతుంది ఇలా కూడా చేయొచ్చు ఓకే ఇంకొక విధంగా కూడా చేయొచ్చండి దీన్ని ఎలా అంటే సో దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను ఇంతకుముందులాగా యాస్ తీసి పెడుతున్నాను ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ కలర్ వన్ రెడ్ ఉంది కలర్ టూ గ్రీన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ బ్లూ అని ఇంకోటి సంథింగ్ ఎల్లో అని ఉన్నాయి కొన్ని వాల్యూస్ ఐటమ్స్ ఉన్నాయి సో ఈ రిమైనింగ్ అరే అరేజ్మెంట్స్ని మనం న్యూ అరేలో డిస్ప్లే చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్ న్యూ ఆర్ రిమైనింగ్ కలర్స్ అనిచ్చి ఇక్కడ కలర్స్ అని స్లైస్ ఇవ్వండి స్లైస్ అని ఎక్కడి నుంచి మనం కావాలనుకుంటున్నాము రిమైనింగ్ జీరో వన్ ఆల్రెడీ ఉన్నాయి జీరో వన్కి మనం ఇచ్చున్నాము టూ నుంచి ఓకే సెమీ కాలన్ ఇవ్వండి అండ్ దీన్ని ప్రింట్ చేయండి కన్సోల్ లాగ్ రిమైనింగ్ కలర్స్ అని ఓకే ఇప్పుడు ఏమొస్తుంది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమనుకుంటున్నారు కలర్ వన్లోనేమో రెడ్ ఉంటుంది కలర్ టూలో గ్రీన్ ఉంటుంది రిమైనింగ్ కలర్స్ ఏమున్నాయి ఇంకా బ్లూ ఎల్లో ఆ రెండు రావాలి దీంట్లో ఈ రెండు రిమైనింగ్ ఐటమ్స్ అన్ని రావాలంటే మనం ఏం ఏమి చేసాము స్లైస్ మీద ఇది చేస్తాము స్లైస్ మీద ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇండెక్స్ పొజిషన్ ఇస్తామో ఆ ఎలిమెంట్ అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఇది హైట్రేట్ చేస్తుంది రిట్రూవ్ చేస్తుంది ఒకసారి సేవ్ చేసి చూడండి చూడండి వచ్చాయా లేదా కలర్ వన్ కలర్ టీవీ రిమైనింగ్ ఐటమ్స్ ఇవి ఓకే సో దీన్ని ఇలా కాకుండా మనం రెస్ట్ ఆపరేటర్ ఇచ్చేసి ఇంకా సింప్లిఫై చేయొచ్చండి దీన్ని ఓకే దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను ఎంత వర్క్ కూడా చేయని అవసరం లేదు మనం ఏం చేస్తామంటే ఇక్కడే కలర్ వన్ కలర్ టూ దగ్గర జస్ట్ కామా పెట్టేసి త్రీ డాట్స్ ఇవ్వండి త్రీ డాట్స్ ఇచ్చి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనండి రిమైనింగ్ కలర్స్ అనండి ఓకే ఎలా ఇచ్చినా కూడా ఏమవుతుంది రిమైనింగ్ డిస్ప్లే చేయాలి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవండి ఓకే ఇప్పుడు సేవ్ చేయండి సేమ్ అవుట్పుట్ వస్తుందండి సింపుల్గా మీరు ఇక్కడ కాలర్ వన్ కలర్ టూ అని జస్ట్ ఇక్కడ త్రీ డాట్స్ ఇచ్చి ఏదైతే ఒక న్యూ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో అన్ని రిమైనింగ్ అన్ని స్టోర్ అవుతాయి మీరు ఎన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తారో అవన్నీ కూడా దీంట్లో స్టోర్ అవుతాయి ఓకే దాన్ని స్ట్రక్చరింగ్ అంటాం ఇది కలర్స్ అనేది అరే అరే వేరియబుల్ నేమ్ దీంట్లో అన్నీ ఉంటాయండి రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అన్ని ఐటమ్స్ దీంట్లో ఉంటాయి ఓకే మనం ఇప్పుడు ఈ అరేని ఈ అరే వేరేబుల్ని డీ స్ట్రక్చర్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఉన్న వేరేబుల్స్లోకి ఒక్కో దానిలోకి ఒక్కొక్క ఐటమ్ని స్టోర్ చేస్తున్నాం అంతే డిస్ట్రక్చరింగ్ అంటే ఓకే సో ఇదండి అరే డీ స్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ వీడియో కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మనం ఆబ్జెక్ట్స్ ఇన్ అరే ఓకే ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాము ఓకే ఆబ్జెక్ట్ స్ట్రక్చరింగ్ ఎలా చేస్తాము ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ అరేస్లో ఎలా యూజ్ చేస్తాము అనేది ఆబ్జెక్ట్స్ అరేస్ని ఎలా యూజ్ చేస్తాం ఇవన్నీ చాలా ఉంటాయని డీటెయిల్స్ కాస్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్